జూలై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి పవన్ వెళ్ళబోతున్నారు. ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా నియోజకవర్గం మొత్తం పర్యటించబోతున్నారు. 1న సాయంత్రం పిఠాపురంలో పవన్ వారాహి విజయ సభ ఉండబోతోంది. పిఠాపురాన్ని దేశంలోనే రోల్ మోడల్గా చేస్తానంటూ పవన్ హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ ప్రకారం పిఠాపురంలో సంక్షేమం, మౌలిక వసతులపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. 3 రోజులు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమైన అధికారులతో పవన్ సమావేశాలు నిర్వహిస్తారు. 2029న కొండగట్టు అంజనను దర్శించుకొని 1న సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. మొత్తం మీద ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అలాగే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టి సారించబోతున్నారు. ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా నియోజకవర్గం మొత్తం పర్యటించబోతున్నారు పవన్. 1న సాయంత్రం వారాహి విజయ సభ కూడా ఉండబోతోంది. ఇక దేశంలోనే రోల్ మోడల్గా నియోజకవర్గాన్ని చేస్తానంటూ పవన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం పిఠాపురంలో సంక్షేమం, మౌలిక వసతులపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు ముఖ్యమైన అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఎస్, ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే ఉమ్మడి తూగో జిల్లాలో ఆయన ఏమేం పనులు చేయబోతున్నారు? రైట్, పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతున్నారు. అధికారులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఎస్, ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురం రాబోతున్నారు. ఆయన పిఠాపురం షెడ్యూల్ ఏంటి? 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఎస్ రామదాస్, మనం ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పిఠాపురం పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ మొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత పిఠాపురంకి రాబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన యొక్క షెడ్యూల్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. ప్రధానంగా చూసుకుంటే తన గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం రాబోతున్నారు. 1వ తేదీని అయితే తన డేట్ కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో 1వ తేదీన ప్రధానంగా ఆ రోజు పర్యటనతో పాటు అదే 1వ తేదీకి సాయంత్రం కూడా తన వారాహి విజయ సభను కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే పిఠాపురంలో భారీ మెజార్టీతో 70,000 మెజార్టీతో గెలుపొందినటువంటి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి తన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ సభలో కృతజ్ఞతలు తెలిపేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం అందరం కూడా కలిసేందుకు కూడా 3 రోజుల పాటు కూడా పిఠాపురంలోనే పర్యటన యాత్ర కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గ అధికారులతో పాటు అలాగే పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులతో కూడా సమీక్షలు, సమావేశాలు నిర్వహించేందుకు 3 రోజుల షెడ్యూల్ కూడా తన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా చూసుకుంటే తన ఇప్పటికే వారాహి అమ్మవారి దీక్ష కూడా చేపట్టారు. అది కూడా ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నారు. దీక్ష పక్కన దీక్ష చేపట్టడంతో పాటు అలాగే 1వ తేదీన పవన్ కళ్యాణ్ ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ షెడ్యూల్ కూడా ఖరారు చేయడంతో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటన మీద మొత్తం అంతా కూడా ఆసక్తికరంగా మారిందని మరి ప్రధానంగా చెప్పవచ్చు. మరో పక్కన చూసుకుంటే ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా పిఠాపురం వస్తుంటే పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజానీకానికి ఎటువంటి అతను సూచనలు ఇస్తారు, అలాగే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎటువంటి వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చారు, పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అతను ప్రధానంగా చెప్పడం జరిగింది. అతను ప్రధానంగా వచ్చిన తర్వాత కృతజ్ఞతలు తెలపకుండా ఈ యొక్క వారాయి విజయ సభలో ఎటువంటి కామెంట్ చేస్తారని కూడా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్కడ చేబురాలో ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నివాసంలోనే ఉండడమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది. ఎందుకు ప్రధానంగా నాగబాబు ఇప్పటికే అక్కడ ఆ నివాసం దగ్గర అందరు కూడా అందుబాటులో ఉంటున్న పరిస్థితి. మరో పక్క ఇన్ఛార్జిగా బర్రెడ్డి శ్రీనివాసం కూడా అక్కడ ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో తన ప్రధానంగా ఈ 1వ తేదీన వచ్చిన తర్వాత 3 రోజుల పాటు కూడా ప్రజాపురం నియోజకవర్గ ప్రజలకు అభిమానులకు కూడా బీజీగా పవన్ కళ్యాణ్ అయితే గడపబోతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా ప్రతాపురం నియోజకవర్గ ప్రజలకు భారీ మెదడు ఇవ్వడంతో పాటు వాళ్ళ ఏ విధమైనటువంటి ఇంకా ప్రతాపురం నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలపై దృష్టి పెడతారు. అలాగే ఉప్పాడ సముద్ర తీర కోతతో పాటు అలాగే రైతాంగానికి ఏ లేరు ఆధునీకరణ దానిపై కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా గొల్లపోరలు కావచ్చు, యూకత్తపల్లి కావచ్చు, పెట్టాపురంలో ప్రధానమైనటువంటి డ్రైనేజీ సమస్యలు అన్ని గ్రామాల్లో కూడా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ దానిని కూడా తీసుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రధానంగా పెట్టాపురం ఒక మోడ్రన్ నియోజకవర్గంగా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 1వ తేదీన 3 రోజుల పాటు అధికారులతో సమీక్ష సమావేశాలతో పాటు నాయకులతో కూడా అభినందనలు తెలియజేస్తే పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రామదాస్. రైట్. అలాగే ముఖ్యంగా గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన ఉండబోతున్నాయి. అలాగే వారాహి సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎలా సాగుతున్నాయి? మన ప్రధానంగా ఎన్నికల సమయంలోనే వారాహి పైనే మన ప్రధానంగా ప్రచారాలు చేయడం అని కూడా చూసాం. కానీ అదే వారాహి అమ్మవారి డేట్స్ చేపట్టడంతో పాటు వారాహి కంటిన్యూగా ఉండే విధంగా కూడా ప్లానింగ్ చేసినటువంటిగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో విజయం చేకూర్చి భారీ మెజార్టీగా కూటమి విజయం చేకూర్చడమే కాకుండా ఎన్నికల సమయంలో భారీగా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించడం ప్రధానంగా చెప్పొచ్చు. దానికి కారణం వారాహి అమ్మవారి పూజ చేయడంతో పాటు వారాహి విజయ సభతో ఎంతో కీలకమైనటువంటి వారాహి వాహనం. ఆ వారాహి వాహనం మర్చిపోకుండా వారాహి యొక్క గెలిపించినటువంటి ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు సంవత్సరం క్రితం పెటాపురం అదే అన్నవరంలో పూజ చేసి తిరిగి వచ్చినట్టు అన్నవరం నుంచి అయితే మొదలు పెట్టారు. అదే విధంగా పెటాపురంలో కూడా సభ నిర్వహించారు. అదే పూజలో ఏదైతే అమ్మవారి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా సేమ్ పెటాపురం వచ్చారు. దీక్షలో ఉండగానే పెటాపురం రావడం జరిగింది సంవత్సరం క్రితం, మళ్ళీ సంవత్సరం క్రితం. తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారి వారాహి పైన పెటాపురం వచ్చేందుకు కూడా అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లా ఉన్నటువంటి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గెలుపొందే తిరిగాడో అక్కడంతా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అధికారులతో సమీక్షలు సమావేశాలతో బీజీగా 3 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా నుండి అధికారి యంత్రాంగంతో పాటు ప్రత్యేకంగా పెట్టాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందుబాటులో ఉండేందుకు వాళ్ళందరూ కూడా పని ఏర్పాట్లు అలాగే మౌలిక సదుపాయాలు కల్పడంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేసి అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించి సమస్యలపైనే ప్రధానంగా 3 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ బీజీగా గడపబోతున్నారు. మరో పక్కన వారాహి పూజలో అమ్మవారి పూజలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కేవలం తన పళ్ళు పాలు యొక్క వీటినే తీసుకుని దీక్షలో ఉంటారు. దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెట్టాపురం బొట్టమొదటి గారుగా ఈ యొక్క దీక్షలో ఉండగానే 11 రోజుల పాటు ఉన్న దీక్ష పవన్ కళ్యాణ్ పెట్టాపురంలోనే గడపబోతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రామదాస్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తమీద పిఠాపురానికి పవన్ కళ్యాణ్ జూలై 1న వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి వెళ్తున్నారు. ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా నియోజకవర్గం మొత్తం పర్యటించబోతున్నారు. 1న సాయంత్రం పిఠాపురంలో వారాహి విజయ సభ కూడా ఉండబోతుంది. దేశంలోనే రోల్ మోడల్గా నియోజకవర్గాన్ని చేస్తానంటూ హామీ ఇచ్చిన పవన్ హామీ ప్రకారం పిఠాపురంలో సంక్షేమ మౌలిక వసతులపై దృష్టి పెట్టబోతున్నారు.